టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇది లాస్ట్ పద్యము సముద్ర లంఘనంలో జాగ్రత్తగా ఉండండి తీసేస పద్యము రఘువరణ్య క్రోధ రసము లంకకు ముట్ట క్రవ్వారు కాలువ ద్రవ్యననగా నాగామి సేతు బంధాను రూపంగా జేయు గుణవర్తనము ఎనంగ నవ యశో వసనంబులవని కర్పించి ఎచ్చెల్వ నల్లని వల్వసించరణంగ ధనుజూడ శేషుండు తలుపులు తెరచిన బలిమందిరంబు వాకిలియో ఎనంగ నొక నిమిష మాత్రమప్పుడు యదది నడుమ నరకువడి తోచనదరంట జరచి బరచు నలగు నలగ జంఘా ప్రభంజనంబులదనర్చి యతండురాలి త్రికూట కూటాగ్రవీధి. మనకి ఒకసారి చూడండి, రఘువరణ్య క్రోధరసము లంకకు ముట్ట. రఘువరణ్యుడు రఘువంశంలో శ్రేష్ఠుడైనటువంటి శ్రీరాముడు క్రోధరసము కోపము అనేటువంటి నీరు లంకకు ముట్ట లంకను తాకే విధంగా క్రవ్వారు అందమైనటువంటి కాలువను త్రవ్వేరా అన్నట్లుగా నాగామి సేతు బంధాను రూపంగా, నాగామి అంటే రాబోయే కాలంలో సేతువును నిర్మించడానికి సేతు బంధాను రూపంగా సేతు నిర్మించడానికి చేసేటువంటి గుణవర్తనము అనంగా. గుణవర్తనము అంటే మనకి ఈ తీస్తాం కదా, మనకి పునాది తీయటానికి గోయిలాగా పునాది తీసేటువంటి గోయిలాగా అని అన్నట్లుగా నవ యశోవస నంబులవని కర్పించి కొత్తమైనటువంటి కీర్తులైనటువంటి వస్త్రాన్ని వసనంబులను అవని కర్పించి భూమికి భూదేవికి అర్పించి ఇచ్చి ఎచ్చెల్వ నల్లని వల్వ దానికి ఆమెకు ఉన్నటువంటి నల్లని వస్త్రాన్ని సించనా అన్నట్లుగా తను చూడ శేషుండు తలుపులు తెరచిన, తను తాను చూడటానికి శేషుడు తలుపులు తెరిచిన ఆదిశేషుడు తలుపులు తెరిచినటువంటి బలిమందిరము ఆ యొక్క ఆదిశేషుడు తాను చూడటానికి తలుపులు తెరిచినటువంటి బలిమందిరము వాకిల అన్నట్లుగా బలి చక్రవర్తి పాతాళ లోకంలో ఉంటాడట, బలిమందిరం పాతాళ లోకంలో ఉందట. ఆ పాతాళ లోకంలో ఉన్నటువంటి బలిమందిరానికి వాకిలిగా లాగా ఆదిశేషుడు తలుపులు తెరిచిన విధంగా ఉందట. ఒక నిమిషం మాత్రం ఇప్పుడు యదది నడుమ, ఒక్క నిమిషము ఒక్క క్షణకాలము మాత్రమే ఆ యుదది నడుమ నరకువడి తోచే అది చీలిపోయినట్లుగా. ఆ యుదది అంటే సముద్రము చీలిపోయినట్లుగా ఉన్నట, లంకకు వెళ్ళేటువంటి ఆ దోవలో ఉన్నటువంటి సముద్రము చీలినట్లుగా ఉందట. అదరంట జరచి పరచు నలగ జంగా ప్రభంజనములదనర్చి. అదరంట తనకి ఆ ఎదురుగా చరసినటువంటి చరచి పరచు ఆ అలగ జంగ అంటే పిక్కల గాలికి, హనుమంతుని యొక్క పిక్కల గాలికి ప్రభంజనములదనర్చి అతిశయించి, అంటే ఏంటి ప్రభంజనములు అంటే పెనుగాలులు అతిశయించి అతండు అంటే పిక్కల వల్ల పెనుగాలులు అతిశయించి అతడు అంటే హనుమంతుడు త్రికూట పర్వతమైనటువంటి కూటాగ్రవిధి పైభాగం కూటాగ్రవీధి పైభాగమున రాలేడు. మళ్ళీ ఒకసారి పద్యం చూడండి. రఘువరణ్య క్రోధరసము లంకకు ముట్ట క్రవ్వారు కాలువ త్రవ్యననగా నాగామి సేతు బంధాను రూపంగా జేయు గుణవర్తనమయనంగా నవ యశోవసనంబులవని కర్పించి
ఎచ్చల్వ నల్లని వల్వసించననంగ తను చూడ శేషుండు తలుపుల తెరచిన బలిమందిరము వాకిలియోయనగా నొక నిమిషము మాత్రమిప్పుడు ఇయ్యది నడుమ నరకు వడి తోచే నదరంట జరచిపరచు నలగ జంగా ప్రపంచనంబులదనర్చి అతండురాలే త్రికూట కూటాగ్రవీధి. అయ్యో, ఇది 10th క్లాస్ స్టూడెంట్స్. దీనితో మనకి సముద్ర లంఘనం అనే పాఠం అయింది. ఇప్పుడు 4 పాఠాలు చెప్పుకున్నాం. తర్వాత వెన్నెలాని పాఠానికి రేపటి నుంచి ప్రతిపాదాలు నోట్స్ పెడతాను. ప్రతిపదార్థాలు మాత్రమే రాయండి. మనకి ఫస్ట్ లెసన్ ప్రతిపాదాలు రాశారు, అలానే వెన్నెల అనేటి పాఠం పేరు పెట్టి ప్రతిపదార్థాలు రాయండి. తర్వాత నోట్స్ తర్వాత చూసుకుందాం. ఓకే.